సో అందరికీ నమస్కారం అండి. ఏం ఎట్లున్నారు, మంచిగున్నారా అందరు? ఏ జోష్ కావాలరా భాయ్, ఏంది ఇట్లా కామ్గా ఉన్నారు, జోష్ ఉండాలి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఇక్కడ ఈ కార్యక్రమానికి. మెయిన్ ప్రధాన కారణం ఇక్కడికి రావడం మన ప్రొడ్యూసర్ రజిత్రావు గారు, ఈ మధ్య పరిచయం అయ్యారు. అండ్ వెరీ నైస్ పర్సన్ అండ్ చాలా ప్యాషనేట్గా ఈ సినిమా తీశారు. అండ్ ఆఫీస్ కానీ ఇవన్నీ చూసి కలిశాను ఒకసారి అండ్ చాలా చాలా ప్యాషనేట్గా తీసి, ఎందుకంటే ఈ టైంలో ఇంతమందిని పెట్టి, ఇంతమంది ఆర్టిస్టుని పెట్టి ఇన్ని రోజులు తీసి, హీ వాజ్ వెయిటింగ్ ఫర్ ద రైట్ రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేసి ప్రాపర్గా రిలీజ్ చేద్దామని చేసి, ఇంత గ్రాండ్గా చేసి, ఇంతమందిని పిలిచి చేస్తున్నారు. సో డెఫినెట్లీ ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నాను, ఎస్పెషల్లీ ఫర్ రజిత్రావు గారు అండ్ అలాగే ఇందులో ఉన్న యాక్టర్స్. అండ్ మెయిన్ ఏంటంటే యాజ్ అన్ యాక్టర్గా నేను సన్నీని చూస్తే నన్ను అతనిలో చూసుకుంటాను అనమాట, ఎందుకంటే నేను కూడా వైజాగ్ నుంచి వచ్చి జాబ్ చేస్తూ, ట్రయల్స్ చేస్తూ, రకరకాలుగా న్యూస్ యాంకర్గా నేను కూడా ట్రై చేస్తూ, అవన్నీ చేసుకుంటూ, డిఫరెంట్ యూనో యాక్టివిటీస్ చేసుకుంటూ, మొత్తానికి ఒక లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఒక క్యారెక్టర్ చేసి, అండ్ స్టిల్ యూనో ట్రయింగ్ టు బీ యాజ్ అన్ యాక్టర్. సో నేను చూశాను, బిగ్ బాస్ చూశాను, చాలా బాగా పర్ఫామ్ చేసావు. అండ్ రియలీ రియలీ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ మొన్న రీసెంట్లీ ఏటీఎం వెబ్ సిరీస్ కూడా చూసాను, చాలా ఫెంటాస్టిక్ పర్ఫార్మర్. అండ్ ఐ థింక్ వన్ ఆఫ్ మై ఫిల్మ్స్కి ఆడిషన్కి వచ్చినట్టు నాకు అనుకుంటున్నాను. వీడియో చూసా నువ్వు తోపరా ఫిల్మ్కి అప్పట్లో? యా. సో ఏంటంటే ఒక యాక్టర్గా ఒక రిలేటబిలిటీ ఉంటుందన్నమాట. సో మనం అందరూ కలిసి బయటకు రావాలనుకున్నాం, అట్లనే మన అవి. సో ఎప్పటి నుంచో మనకు తెలుసు. సో మీ ఇద్దరు కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ కూడా యాక్ట్ చేసాం. అండ్ మనోడు వి ఆల్సో యాక్టెడ్ ఇన్ వన్ ఫిల్మ్. సో మంజుషా గారు అఫ్కోర్స్ ప్రతి సినిమాలో ఉంటారు. అండ్ ఇక్కడికి వచ్చిన పెద్దలు కోదండ రామకిరెడ్డి సార్, మీ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్, మీ సినిమాలన్నీ చూసి యూనో ఎంతో ఎంజాయ్ చేసాం. చిరంజీవి గారితో ఎన్నో పెద్ద హిట్లు చేశారు. అలాగే మీ సినిమా ఛాలెంజ్లో ఒక సాంగ్ నేను చేశాను సార్ చిరంజీవి గారిది, అది పెద్ద హిట్ అయింది. ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఒక కవర్ సాంగ్ చేశాను అనమాట, అది చిరంజీవి గారి కొరకు వెళ్ళి ఆయన కూడా అప్రిషియేట్ చేశారు. సో థ్యాంక్ యూ ఫర్ దాట్ సార్, ఈ అవకాశం తీసుకుంటున్నాను. అండ్ అలాగే భీమ్స్ ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్, తను కూడా బాగా పరిచయం. రీసెంట్లీ బలగం పెద్ద హిట్ ఇచ్చాడు, అదొక జోన్రా అయితే ఇందులో ఒక జోన్రా మొత్తం అసలు టాప్ లేచిపోతుంది. అండ్ కాసర్ల శ్యామ్ అన్న నాకు చాలా ఆత్మీయ మిత్రుడు, దీనిలో అన్ని సాంగ్స్ రాశారు. ఆయన కూడా సేమ్ బలగం ఎట్లాగో ఇది అట్లా. అండ్ పృథ్వీ గారు ఆఫ్ కోర్స్, ఆయన గురించి చెప్పేదే ఉంది, పని చేశారంటే పంచి పగిలిపోవాల్సిందే. అండ్ మురళీధర్ గౌడ్ గారు ఇప్పుడే ప్రతి సినిమాలో చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. సో ఎవ్రీబడి అక్సా ఖాన్ వండర్ఫుల్ డాన్సర్ అండ్ ఇందులో మంచి మెయిన్ రోల్ చేస్తున్నట్టున్నారు. సో అందరు ఈ సినిమాలో పనిచేసిన అందరికీ అండ్ ఎస్పెషల్లీ మన మా అన్న ఇక్కడ సప్తగిరి, మేము కూడా కలిసి ఒక సినిమా చేసిన త్వరలో రిలీజ్ అవ్వబోతుంది, నారాయణ అండ్ కో అని. సో అందులో కూడా ఒక మంచి క్యారెక్టర్ మామిడికాయలు మోహన్ అని క్యారెక్టర్ చేశాడు. సో తనకు కూడా ఈ సినిమా వన్ ఆఫ్ ది లీడ్స్గా చేస్తున్నాడు కాబట్టి పెద్ద హిట్ కావాలి, వీళ్ళందరికీ పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, డైమండ్ రత్నబాబు గారు, నేనే అందాం అనుకున్నాను యాక్చువల్లీ, ఆయన పేరులోనే 2 డైమండ్స్ ఉన్నాయి. సో మొన్న ఆయన చూశాను, ఫోన్ నెంబర్ ఇచ్చేశారు. సో డెఫినెట్లీ మీ ఫోన్ అన్స్టాపబుల్గా రింగ్ అవ్వాలి యూనో, అండ్ సక్సెస్ఫుల్ మెసేజ్తో, కంగ్రాచులేటరీ మెసేజ్తో, అలాగే మంచి ఆఫర్స్తో రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అండ్ రజిత్రావు గారు మీకు అగైన్ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్.